దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. అలాగే ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మా తరపున, మా కుటుంబము తరపున, మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మనందరి జీవితాలలో క్రిస్మస్ సంతోషాన్ని దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకైన క్రిస్మస్ వాగ్దానము లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనము. నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి క్రిస్మస్ వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుని స్వరూపమును కలిగిన వారై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని కన్య అయిన మరియమ్మ గారి గర్భాన తొలిచూలు కుమారునిగా పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఆయన తన్ను తాను తగ్గించుకొని ప్రజలందరికీ మహాసంతోషమును మహా ఆనందమును కలుగజేశారు. లోక రక్షకుని జననం ద్వారా మనకు కలిగిన ధన్యతలేంటంటే, మొదటిగా చీకటిలో కూర్చుండి వేదన పొందుచున్న తన ప్రజలకు ఆయన దర్శనమునిచ్చి వారికి వెలుగును ప్రసాదించి వారికి విమోచనను కలుగజేశారు. రెండవదిగా నశించిపోతున్న సర్వ మానవాళిని ప్రేమించి వారిని వెదకి రక్షించి ఉగ్రత నుంచి నరక శిక్ష నుంచి తప్పించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చారు. మూడవదిగా ప్రజల పాపములను క్షమించి వారిని పరిశుద్ధులుగా చేసి వారి కలవరాలను వారి భయములను తొలగించి వారికి సమాధానమును శాంతిని నెమ్మదిని కలుగు చేయుట కొరకే యేసు ఈ భూమిపైకి వచ్చారు. మరి ఈ క్రిస్మస్ పర్వదినమున నిజమైన క్రిస్మస్ ఆనందము మన జీవితకాలమంతా మనమందరము పొందుకున్నట్లుగా మన కొరకే పుట్టిన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నేడే మన హృదయాలలోనికి చేర్చుకుందాము. ఆయనను నిండు మనసుతో ఆరాధన చేద్దాము. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం కదా. నేటి నుంచి మన పూర్ణ హృదయముతో ఆయనకు మాత్రమే ఆరాధనను చేసి మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుకుందాము. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోక రక్షకునిగా మా కొరకే పుట్టి ఉన్నారని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాము. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ క్రిస్మస్ ధన్యతలను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు నా ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.